వెల్కమ్ టు వైఏటీవీ నేను మహేష్ ముందుగా డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి నారాయణ తనను తీవ్రంగా వేధించారంటూ ఆయన తమ్ముడు భార్య కృష్ణప్రియ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే దుమారం రేపిన ఈ వ్యవహారంపై నారాయణ తమ్ముడు సుబ్రహ్మణ్యం స్పందించారు తన భార్య ఆరోగ్యం బాగాలేదని ఆమె వ్యాఖ్యలను పట్టించుకోవద్దని కోరారు తన భార్య కొన్ని రోజులుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని సుబ్రహ్మణ్యం చెప్పారు ఆమె కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో పెట్టారని చెప్పారు అవి తమ కుటుంబ పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు పలువురు సైక్రాటేస్టులకు చూపించామని అయినా ఆమె పరిస్థితి మెరుగు కాలేదని అన్నారు ఇక టీడీపీ వైసీపీలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ విమర్శించారు ఏపీ ఎంపీలు పార్లమెంటులో కేంద్రానికి సహకరిస్తున్నారని ఆరోపించారు ఆదివారం రాజమండ్రిలో మీడియాతో ఉండవెల్లి మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ టీడీపీ చీఫ్ చంద్రబాబు బీజేపీకి దాసోహం అయ్యారని ఆరోపించారు మోడీకి జగన్ దాసోహం కావడం మంచిది కాదని అన్నారు ఏపీకి జరిగిన అన్యాయంపై ఇప్పుడు ఎన్నికలకు ముందు ఆయన మాట్లాడాలని సూచించారు ఉక్రెయిన్ విషయంలో శాంతి చర్చలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు శాంతి చర్చల ఆలోచనను తాను తిరస్కరించడం లేదని చెప్పారు అయితే ఈ ప్రక్రియ జరపాలంటే ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం అవసరమని అన్నారు సెయింట్ పీటర్స్బర్గ్లో ఆఫ్రికా నేతలతో సమావేశం తర్వాత ఆయన మాట్లాడారు ఆఫ్రికా చైనా చేపడుతున్న కార్యక్రమాలు శాంతిని నెలకొల్పడానికి ఓ ప్రాతిపదికగా ఉపయోగపడతాయని అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు నేడు మహబూబ్ నగర్ నేతలు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు రాధా రమాదేవి అమరేందర్కు ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తొమ్మిదేళ్లు గడిచినా కేసీఆర్ పాలమూరుకు చేసిందేమీ లేదని విమర్శించారు జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ భూ కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు బీఆర్సీఎం నితీష్ కుమార్ ఎప్పుడైనా ఎన్డీఏ కుటుంబంలో చేరొచ్చని ఆర్పీఐ చీఫ్ కేంద్ర మంత్రి రామ్ దాస్ అన్నారు పాట్నాలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు నితీష్ ఎన్డీఏ కుటుంబంలో భాగమని వ్యాఖ్యానించారు ప్రతిపక్షాల కూటమి ఇండియా మూడో సమావేశానికి వెళ్లొద్దని నితీష్ను ఆయన కోరారు ఇటీవల ప్రతిపక్షాల సమావేశాలపై నితీష్ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో అతవాలే ఇలా వ్యాఖ్యానించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగస్టు రెండవ తేదీన వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు కొండాపురం మండలంలోని గండికోట ప్రాజెక్టును సందర్శించి ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు అనంతరం పులివెంతలకు వెళ్లనున్నారు కాగా పెన్నాటు వంశధార పేరుతో చంద్రబాబు ఆగస్టు ఒకటి నుండి పదవ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులను సందర్శిస్తారని ప్రకటించిన విషయం తెలిసిందే రామేశ్వరం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై ప్రారంభించింది పాదయాత్ర కాదని బీజేపీ పాలకులు చేసిన పాపప్ యాత్రని డిఎంకే అధ్యక్షుడు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విమర్శించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి కొత్త పథకాలు ప్రారంభించేందుకు రామేశ్వరానికి రాలేదని పార్టీ పాదయాత్ర ప్రారంభించేందుకు వచ్చారన్నారు వందేళ్ల క్రితం రాష్ట్రం ఎలా ఉండేదో ప్రస్తుతం ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలన్నారు ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిశారు తన రెండో కుమారుడు వివాహానికి రావాల్సిందిగా కుటుంబ సమేతంగా బ్రహ్మానందం ఆహ్వానించారు ఈ మేరకు కేసీఆర్కు వివాహ ఆహ్వాన పత్రికతో పాటు తాను స్వయంగా గీసిన వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేశారు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కాసేపు బ్రహ్మానందంతో ముచ్చటించారు కాగా బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్ధార్థ్ వివాహం ఐశ్వర్యతో ఆగస్టు పద్దెనిమిదిన జరగనుంది ఇవి బుల్డెన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వై